श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। शनिवारं पुट्टिन वाळ्ळ लक्षणालु एला उंटायो, शनिवारं पुट्टिन वाळ्ळु विद्या उद्योग व्यापाराल परंगा ए रंगाल्लो प्रवेशिस्ते वाळ्ळ जीवितं अद्भुतंगा उंटुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। शनिवारं पुट्टिन वाळ्ळकि विपरीतमैन कोपं उंटुंदि, आवेशान्नि अणचुकोलेरु, అందువల్ల ఇతరులతో గొడవలయ్యి ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు। అలాంటి లక్షణం శనివారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది। కాబట్టి శనివారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, ఆవేశాన్ని అణచుకోవాలి, లేకపోతే అందరికి దూరమయ్యే అవకాశం ఉంటుంది। శనివారం పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా సమస్యలతో పోరాటం చేస్తూ ఉంటారు। మిగతా వాళ్ళలాగా సులభంగా విజయం సాధించలేరు, తీవ్రంగా కృషి చేసి బాగా కష్టపడి విజయం సాధిస్తారు। వీళ్ళ జీవితంలో ఏం చేసినా ఏం సాధించినా కూడా అది ఒక పెద్ద యుద్ధంలాగా ఉంటుంది। ఇతరులకు సులభంగా పూర్తయ్యేటటువంటి పనులు కూడా శనివారం పుట్టిన వాళ్ళు ఒక పెద్ద యుద్ధంలాగా వాటిని పూర్తి చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి జీవితంలో బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి। జీవితంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్న గొప్ప గొప్ప అధికార పదవుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువగా బాధ్యతలు మోస్తూ ఉంటారు। నిరంతరము ఏదో ఒక బాధ్యతను మోస్తూ ఉండే ప్రత్యేకమైన లక్షణం శనివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది। అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు అన్నింటినీ పరిశీలించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు। వీళ్ళు ఏ రంగంలోకి ప్రవేశించినా సరే ఆ రంగంలో తమ ఆధిపత్యాన్ని చాటి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు। ప్రతి రంగంలోకి కూడా పరిశీలించేటటువంటి స్వభావం ఉంటుంది, పరిశీలించి ప్రవేశించి అందులో వాళ్ళు డామినేట్ చేయాలనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే వీళ్ళు ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టే ముందు అనేక రకాలుగా ఆ పని గురించి ఆలోచిస్తూ ఉంటారు, అనేక కోణాలలో ఆ పనిని విశ్లేషించి ఆలోచించి ఆ తర్వాత పని ప్రారంభిస్తారు। అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది। అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి మనసులో ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి మొండితనం ఉంటుంది, బయట వాళ్ళకు కనిపించని ప్రత్యేకమైన మొండితనం శనివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది। తప్పు చేసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళని నిలబెట్టి ప్రశ్నిస్తూ ఉంటారు, అలాంటి లక్షణం శనివారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది। దానివల్ల జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి, తస్మా జాగ్రత్త, మొండితనం తగ్గించుకోవాలి, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసేటటువంటి లక్షణం శనివారం పుట్టిన వాళ్ళు తగ్గించుకుంటే మంచిది। అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, స్టేబుల్గా ఉండాలంటే లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాతకాలు జాగ్రత్తగా పరిశీలింపజేసుకుని లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి। అయితే ఎన్ని సమస్యలు ఉన్నా సరే శనివారం పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయటంలో ముందుంటారు, వాళ్ళ జీవితం యుద్ధంలాగా ఉన్నా, వాళ్ళ జీవితంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నా, ఎన్ని సమస్యలున్నా ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలో మాత్రం ఎప్పుడు ముందుండే ప్రత్యేకమైన లక్షణం శనివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది। అలాగే విద్యాపరంగా శనివారం పుట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ రంగంలో బాగా రాణిస్తారు, యంత్రాలు మిషనరీకి సంబంధించిన విద్యల్లో కూడా బాగా రాణిస్తారు, ఉద్యోగం చేస్తే పోలీసు డిపార్ట్మెంట్లో చాలా అద్భుతంగా రాణిస్తారు, సినిమా యాక్టర్స్గా అద్భుతంగా రాణిస్తారు, ఎడిటర్స్గా బాగా రాణిస్తారు, యంత్రాలకు సంబంధించిన ఫ్యాక్టరీస్లో ఎంప్లాయీగా బాగా రాణిస్తారు, గవర్నమెంట్ సెక్టార్లో ముద్రణాధికారం, ప్రభుత్వ శాఖల్లో స్టాంపింగ్ చేసే ఉద్యోగాల్లో కూడా శనివారం పుట్టిన వాళ్ళు రాణించే అవకాశం ఉంది। ఆరోగ్య పరంగా మాత్రం సమయానికి ఆహారం తీసుకోరు, దానివల్ల డైజెస్టివ్ ప్రాబ్లం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి। శనివారం పుట్టిన వాళ్ళు వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని పూజిస్తే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు। నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడాలంటే మా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ని తప్పకుండా చూడండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।